సినిమా చూసేదానికన్నా నీ రియాక్షన్స్ వింటేనే అవడం జడుసుకు చేస్తాడు. అయినా అంత భయపడేవాడివి అర్ధరాత్రి సినిమాలు అవసరమా? మీకు దెయ్యాలంత భయం ఏదటి సారు? లేదురా, పొద్దున్నే పీడించే ఆ ఒకే ఒక్క పిశాచికి తప్ప ఇంకెవ్వరికి భయపడను. పిశాచా? అవును, పెసరెట్ పిశాచి. మన హోటల్కి వచ్చినప్పుడు ఇప్పుడు చూడలేదా? అప్పదిగోరా, నాను మాట్లాడుతున్నదే నిజం దెయ్యాల గురించి. నిజం దెయ్యాలంటరా? అసలు దెయ్యాలంటేనే భ్రమ. మళ్ళీ అందులో నిజము నకిలీ కూడా ఉంటాయా? ఉంటాయి సారు. ఏట అలగానెత్తరు? అంతెందుకు మా ఊర్లో ఎన్నున్నాయో. ఓ పాలెప్పుడు మా చిన్నప్పుడు మా ఊరు మునసీపు సైకిల్ మీద వెళ్ళిపోతుంటే ఒంటితాటి చెట్టుకాడ ఒక ఆవిడ నిలబడి, బాబ్బో సైకిల్ మీద కొంచెం దేబెట్టవా అని అడిగిందట. ఇంత రేతుల్లో ఏం పోతావులే, మా ఇంట్లో ఉండి వెళ్ళిపోవచ్చని అలా ఆవిడికి చెప్పి ఇంట్లోనే తొంగబెట్టినాడు. పొద్దున్న లేచేసరికి ఆవిడ లేదు, మునసీపు చచ్చిపోనాడు. ఆవిడ దెయ్యమంట. 3 రోజులు పోనాక మునసీపు గారి పిల్లం కూడా చచ్చిపోనాది. వాళ్ళ వంశంలో ఓళ్ళు మిగనలేదు. ఓళ్ళు లేని ఆ ఇంట్లో అప్పుడప్పుడు రేతులు దీపాలు వెలుగుతుంటాయి. నువ్వెన్ని చెప్పురా, నేను నమ్మను. నాను నమ్మనాను కాదు సారు, ఆ ఇంట్లో దీపాలు వెలగడం నా కళ్ళతో చూసిదాకా. ఇక చాలేరా, ఈ దెయ్యం కదలా పెళ్లి పడుకో. అది అన్ని గిలగానేత్తరు, తమదా గొత్తుగా తెలీదు. అమృత విలాస్ అద్దెకి ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు వెంటనే ఖాళీ చేయరేమో. మా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్కి ఇది పెర్ఫెక్ట్ లొకేషన్. నెలకు 1,00,000 రూపాయలు రెంట్ కట్టడానికి మాకు అమెరికా నుండి ఆథరైజేషన్ వచ్చింది. ఆలోచించుకోండి. 1,00,000 రూపాయల అయితే ఆలోచించడానికే ఉంది? వారం రోజుల్లో ఖాళీ చేయించేస్తాను.
అరే సుందరం, సార్కో పెసరిటేసి ఇక్కడికే తీసుకురా, ఇక్కడే తింటారు, పర్వాలేదు ఇక్కడైనా. పేపర్ చదువుతున్నావా? ఈ మధ్య రెంట్లు బాగా పెరిగిపోతున్నాయి. అవునప్పాజీ గారు, అసలే హైదరాబాద్ లో రెంట్లు ఎక్కువ అనుకుంటే ఈ పేపర్లు చూసి రెంట్లు పెంచుతున్న ఓనర్లు మరీ ఎక్కువైపోతున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పెరిగే ధరలతో పాటు రెంట్ కూడా పెంచాలి కదా. నా సంగతే చూడు, రెంట్ పెంచకపోతే నా ఇల్లు గడవని పరిస్థితి. మీరు రెంట్ పెంచితే నాకు ఇల్లు గడవని పరిస్థితి వస్తుంది. నువ్వేమన్నా నేను రెంట్ పెంచక తప్పదు అమృతం. పోయిన నెలే కదండి రెంట్ పెంచారు, దానిమీద ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. ఇవ్వవా? అయితే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. తెలుసు, ఖాళీ చేస్తా. 2010లో మన అగ్రిమెంట్ ఇంకా 3 సంవత్సరాలుంది. ఏంట్రా దిష్టిబొమ్మ వేషం? దిష్టా? ఓ సీయా, దెయ్యాలు పడకుంటుంటాయని కట్టించినాను. దెయ్యాలు పట్టకుండా కట్టినట్టు లేదు, దెయ్యం బట్టి కట్టినట్టుంది. నేస్తారు రేత్ర దెయ్యాల గురించి చెప్తా ఉంటుంటా అమృతం సారు గసరినారు. గసరినారు కదా అని బయటికి వెళ్ళి పడుకుంటే దెయ్యాలొచ్చి వాళ్తున్నట్టు అనిపించినది. ఎందుకన్నా మంచిదని ఈ కట్టినాను. కట్టుకథలు చెప్పకు, నేనెందుకు భయపడతాను? అసలు దెయ్యాలంటే నమ్మకమే లేదు నాకు. నమ్మాలమృతం, ఎంతమంది దెయ్యాలను చూడలేదు? అందాక ఎందుకు, ఇక్కడే ఓ దెయ్యం ఉండుండొచ్చు. చెప్పాను సారు, దెయ్యం వాళ్తున్నట్టు అనిపించినదని. మీకు ఎలాంటి తోట తెచ్చేమంతరేటి? తెచ్చిపెట్రా, వాటితో పాటు ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ తీసుకొచ్చి కట్టే. ఏంట్రా మళ్ళీ దిష్టి తీయడానికొచ్చావా? వామ్మో, ఆ గదిలో ఒక్కడనే తొంగుంటే మా సెడ్డ భయమేసేస్తుంది సారు. అయితే నన్ను అక్కడికి వచ్చి పడుకోమంటావా? నేస్ సారు, నేనే మీ పక్కన తొంగుంటే కొసింత ధైర్యంగా ఉంటుందని. ఇక్కడికి వచ్చి పడుకో, రా పడుకో. సారు, ఓ పాలి మా ఊళ్ళో ఎప్పుడో ఇంకొక్కసారి దెయ్యం కథలు చెప్పావంటే నీ ప్రాణాలు తోడతాను, పడుకో. పవర్ కట్ ఏంట్రా బాబు ఈ సమ్మర్లో? సారు కరెంట్ పోనాది. నిజంగానా? నాకు అస్సలు కనబడటం లేదు. ఇళ్ళ క్యాండిల్ వెలిగించి తీసుకురా. అమ్మ నానా, ఎక్కడి నుండి? కిచెన్ నుండి. వాళ్ళమ్మ నాకు భయం, ఇక్కడి నుంచి కదలను. అవునా? సరే నువ్వు నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మో నాను వస్తాను, నాకు భయం. పద సినిమాలో చూసినాను, ఇప్పుడు ఎలాగుంటుందని అరిసినాను. భయపడ్డారు సారు? పోరా. అంత భ్రమరా? బెమిద్దరికి ఒకే పాలవుతుందా సారు? ఇది బెమన అంతరేటి? లేదురా, నాకు కనిపిస్తుంది ఎవరై ఉంటారు. ఎవరేటి? దెయ్యమే. చే నోర్మి. ఎవరు? దెయ్యం. ఎవరు? దెయ్యమే. నోర్మి. నేను రా, వదలరా. ఒరే సుందరం, ఓ పెసరట తేరా. ఎరా, షర్ట్ లెంగ్త్ సరిపోక అవన్నీ కట్టావా? నేస్తారు ధైర్యం సరిపోక దెయ్యం దూరంగా ఉంటుందని. ఓహో, దెయ్యం అంటే గుర్తొచ్చింది అమృతం. వస్తున్నానండి. చెప్పండి. నిన్న దెయ్యాల గురించి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నాకు విషయం గుర్తొచ్చింది అమృతం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో కూడా ఒక దెయ్యం ఉండేదని విన్నాను. అది ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళుతుంది ఎవరికీ తెలియదా. మీరు భయపడుతున్నట్టున్నారు, అయితే చెప్పంలే,
పర్వాలేదు చెప్పండి సార్, నాకు భయం ఏంటి? ఇంక వీడి సంగతి అంటారా? ఏముంది, ఇంకో అర డజన్ తాయితులు డజన్ నిమ్మకాయలు కట్టుకుంటాడు. ఈ బిల్డింగ్ కట్టుకున్న ఓనరు తనకు పెళ్ళైన కొత్తలో తను అడిగినంత కట్నం ఇవ్వలేదని తన అసిస్టెంట్తో ప్లాన్ చేసి వాళ్ళావిడ మీద కిరసనాయలు పోసి తగలెట్టేశాడు. అప్పుడు ఆవిడ దెయ్యంగా మారి వాళ్ళిద్దరిని చంపేసింది. ఆ తరువాత ఆవిడ అప్పుడప్పుడు కనిపిస్తుందని విన్నాను. ఆ భయంతోనే ఆ తరువాతి ఓనరు మీకింత తక్కువ రెంట్కిచ్చి నాకింత చీప్గా అమ్మేసి అమెరికా వెళ్ళిపోయాడు. ఆ దెయ్యం మీకు ఎప్పుడైనా కనిపించింది ఏమిటి అమృత? తెలుసులేరా, మీ ఊర్లో కూడా సరిగ్గా ఇలాంటి ఏదో జరుగుంటుంది. నీ కథలన్నీ ఇలాంటివే కదా. కనిపించి ఉండదులే. కనపడ్డానికి ముందు రోజు తానెక్కడైతే చనిపోయిందో అక్కడో వెలుగు కనిపిస్తుందట. ఇహ రెండో రోజు బాగా ఆకలి మీద కనిపిస్తుందట. ఇహ మూడో రోజు చెప్పడానికి చూసిన వాళ్ళెవరూ మిగల్లేదు. అమృతం సారు, డిన్నర్ రెడీ చేసినాను. లోనైట్ చేస్తున్నాడు, పడుకున్నాడా? ఏంట్రా, నువ్వు తిన్న తర్వాత నన్ను ప్లేట్లు ఎత్తమంటానికి పిలిచావా? లేదు సారు, అవి ఆకలితో ఏమో తినేసినది. ఓలమ్మో, నాను ఇక్కడ ఉంటే నన్ను తినేసినామో. చిన్నోర్మి, తిండి నీకు నింద దెయ్యానికా? కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేసావురా. ఆకలితో నేను పడుకోవాలా? ఇడియట్. కరెంట్ పోయినట్టుందిరా. సౌండ్ వచ్చిందేంటి? గాలి గిన్నెలు పడిపోయినట్టున్నారా టెర్రస్ కిచెన్ లో? నువ్వెళ్ళి సర్దు, నేను కిందకెళ్ళి లైట్ ఎందుకు పోయిందో చూసొస్తాను. అమ్మో, నానొక్కన్నా వెళ్ళను సారు. పోనీ, కిందకెళ్ళా లైట్స్ ఎందుకు ఆరిపోయి చూసిరా, నేను వెళ్ళి సర్దుతాను. నానొక్కన్నా కిందకి వద్దు సారు, ఇద్దరం కలిసి వెళ్ళను. ఈ లెక్కన రేపు పొద్దున బాత్రూమ్ కూడా నన్ను తోడురమ్మనేటట్టున్నావు. ఇదిగో, నేను కిందకెళ్ళి మెయిన్ సంగతి చూస్తాను, నువ్వు ప్లేట్లు అవి సర్దు, నేను క్యాండిల్ వెలిగించుకుని వస్తాను. నేను వచ్చేసరికి నువ్వు వెళ్లేదనుకో, అదే క్యాండిల్తో నేను తగలబెట్టేస్తాను. మీ ఇద్దరు తోడుదేయాలా ఈ హోటల్లో తిరుగుతురు గాని. వెళ్ళ. ప్రభోదితత్వం ప్రభాయని గాత్రం శ్రీ ఆంజనేయం పెసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం పెసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం పెసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం పెసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం పెసన్నాంజనేయం. అమ్మయ్యా, గాలికే పడుకునే. ఓ, వచ్చినా రేట్ సారు. మీకంటే ముందలా దెయ్యం ఎక్కడొస్తుందని భయపడి చచ్చినాను. సుందరం, అర్పేంట్రా? ఇంక నన్ను వెళ్ళిపోతాను సారు. మళ్ళా దెయ్యం చూసినానంతే చెప్పడానికి నానుంటను. ఉండ్రా, నువ్వు కూడా వెళ్ళిపోతా. ఏంట్రా, ఊరు వెళ్తున్నావా? ఇంక దెయ్యం బాధ భరిచినాకే వెళ్ళిపోతున్నాను సారు. నిజమేనండి, ఈ రెండు రోజులుగా మేము ఎన్ని బాధలు పడుతున్నామో మీకేం తెలుసు. దెయ్యం అంటే నమ్మను నేను. ఇప్పుడు నమ్మడమే కాదు, భయపడుతున్నాను కూడా. మీరే ఏదైనా చేయాలి. నాకే సంబంధం అయ్యా? సంబంధం? ఓనరే కదండి, ఇల్లు రిపేర్ చేయించాలి. రిపేరా? అది ఏమైనా బోర్వెల్ ప్రాబ్లమా, బాత్రూమ్ ప్రాబ్లమా, భూతం ప్రాబ్లం? ఏమో సార్, నాకేం తెలీదు. ఇది మీ ఇల్లు, మీ భూతం. సరే, రిపేర్ చేస్తా. మీ బుర్రలు గుడ్, బాగా చేస్తున్నావు. నిన్ను చూసి వాళ్ళు భయపడి చూస్తున్నారు. నీలో ఓ మంచి దెయ్యం ఉంది. దెయ్యం కాదు, నటి. రామ్ గోపాల్ వర్మ చూడలేదు, లేదంటే ప్రతి అవకాశం నాదే, యునూ. సరేలే, ఓ వారం రోజులు ఇలాగే కంటిన్యూ చేయి. దెబ్బకే వాళ్ళు బేచాణ అయితేస్తారు. వారమేం కర్మ,
నెల రోజులు కంటిన్యూ చేస్తాను. ఫుల్ పేమెంట్ ఇస్తే. ఫుల్ పేమెంటా? నో, డైలీ పేమెంట్. ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తాను. నేను కూడా నో. అసలే మీరు అప్పాజీగారు, నమ్మడానికి లేదు. మొత్తం ఇస్తే కంటిన్యూ, లేదంటే డిస్కంటిన్యూ. ఆగాగాగు. ఇదిగో 1 వీక్ పేమెంట్. ఇది దెయ్యము కాదు, భూతము కాదు, ఠాకినీ కాదు, పిచాచి కాదు, ఖచ్చితంగా రాష్మోకే. వెళ్ళమ్మా రాష్మోక. ముందే తెలుసా నీకు? నానెప్పుడు వెళ్ళలేదు, కొత్తకుంతాను. అవును, రాష్మోకే కొత్త మోడల్. అదెవరి మాట వినదు, దానిష్టం వచ్చినప్పుడు వస్తుంది, ఆకలి తీరంగానే వెళ్ళిపోతుంది. ఆకల విద్య, నాన్ విద్య. ఒంటరి మొగాడు దొరికితే నాన్ వెజ్, లేకపోతే వెజ్. ఒంటరిగా ఉండాల్సి వస్తే ఈ ముగ్గు చుట్టూ గిర్లా గీసుకొని ఉండండి. అది దాటి రాదు. రేపు కలుద్దాం బతికుంటే. కరెక్ట్గా సరిపోనా సార్? సారు, గీత చెరిగిపోనాది. చెరిగిపోయింది గీత కదరా, మన జీవన రేఖ. ముగ్గులేసిన ప్రతి చోట ఫ్యాన్లేసేసావా? నేస్తారు, ఫ్యాన్ ఆన్ చేసినాకే ముగ్గేసిన అనుకుంటా. ఎండాకాలం కదా. నువ్వు చేసిన తిక్క పని వల్ల ఈ రాత్రంతా మనం కలిసి ఉండాలి. ఇదేటి సారు? పొరపాటును మనం విడిపోయినా పలహారం అయిపోతాం దెయ్యానికి. సారు, ఈ రాత్రికి మాత్రం లైట్లు ఆపి వద్దు. పిచ్చివాడా, ఆన్ చేసేదెవరు, ఆఫ్ చేసేదెవరు, మన చేతుల్లో ఏమీ లేదు. అంతా దెయ్యం లీలా. సారు కంగారు పడుకో, మనిద్దరం కలిసే ఉన్నాంగా. పద సుందరం, సుందరం. సారు ఏంటి సారు, దెయ్యం వచ్చేసినదా? కాదురా, వస్తుంది. వస్తుందా? ఇది అది వస్తుంది. దెయ్యమా మజ్జక ఏడ్చావు. రే, నువ్వు అటు చూడు. అలాగే సార్. ఎవరు లేరు కదా? అట్రా
పద. ముగ్గిటి జరపడుకోవచ్చు. ఛే, ఇదేమన్నా కుర్చీ ఏంట్రా జరపడానికి? ఆ కట్లు ఇప్పుకో, నువ్వే ఏట్రా. మనల్ని చూస్తుంది. ఏంటయ్యా రిపేర్ కంప్లీట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నారు? మీరు రిపేర్ చేయించినా మేము ఇక్కడ ఉండడానికి ప్రిపేర్డ్గా లేవు. మీరు ఇంటికి రెంట్ పెంచకపోయినా మీ దెయ్యం మా బాడీస్ని రెంట్కి తీసుకునేలా ఉంది. ఆ దెయ్యం వెళ్ళిపోయాక చెప్పండి, మళ్ళీ వచ్చి మొత్తం సామాన్ అంతా తీసుకుపోతాం. రారా, వస్తాం. దెయ్యం వెళ్ళిపోయాక మీరు జాగ్రత్త పోనివయ్య. హలో, నేను అప్పాజీని. ఆ అప్పాజీ గారు చెప్పండి. సార్, ఇల్లు ఖాళీ చేయించేశాను, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు రెడీ. ఖాళీ ఎక్కడైందండి? ఇంట్లో దెయ్యం ఉందట కదా, ఆ చావు కంపులకు మీరు చచ్చినా రావండి. పడిపోకు చాలు, మనం ఈదుతున్నా ఒక చెంచాడు భవసాగరాలు. కరెంటు రెంటు ఎట్సక్కా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు. నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ గేమ్, మనకి గ్లోబల్ వార్. భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు కోలి. అయ్యోలు అమ్మోలు ఇంతే నా బ్రతుకు, ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు. మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోల్, ఇంటి మార్చేద్దాము ఏడుపు కొట్టు ప్రోగ్రాంలు. వార్తల్లో హెడ్లైన్స్ మనకొచ్చి చిలిపి కష్టాలు, అయోడిన్తో అయిపోయే గాయాలే మనకు గంటాలు. హలో హౌ డు యూ డు అని అంటోంది అంతే నీ లెవెల్. ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా, తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా. కాలైనా రాదయ్యా నీ దసలే ఇరుకు అద్దిల్లు, కాలైనా పెడుతుందా నీ ఇంట్లో వెను తుఫాన్ అసలు. పడిపోకు చాలు, మనం ఎదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. కరెంటు రెంటు ఎట్సక్కా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు. నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ గే
ఈ గ్లోబల్ వార్ భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు కోలీ మార్. టీవీలో హర్రర్ సినిమా చూసి భయపడిన సుందరాన్ని అమృతం తిడితే తన ఊర్లో జరిగిన ఒక హర్రర్ కథను చెప్పి అమృతాన్ని భయపెడతాడు సుందరం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్పాజీని అమృత విలాస్ బిల్డింగ్ నెలకి 100,000 రూపాయలు చొప్పున రెంట్కి అడుగుతాడు. మెళ్ళో నిమ్మకాయల దండతో ఉన్న సుందరాన్ని చూసిన అమృతం తనకు దయ్యాలంటే నమ్మకం లేదని చెప్తాడు. అది విన్న అప్పాజీకి ఐడియా వచ్చి ఒక అమ్మాయిని దయ్యంగా నటించడానికి ఏర్పాటు చేస్తాడు. తర్వాత రోజు ఈ ఇంట్లో ఒక దయ్యం ఉందని అందుకే ఈ బిల్డింగ్ చీప్గా కొనగలిగానని చెప్తాడు అప్పాజీ. ఆ రాత్రి సుందరం దయ్యాన్ని చూసి పడిపోతాడు. మాంత్రికుడు ముగ్గు పిండిచ్చి ఒంటరిగా ఉండాల్సి వస్తే ముగ్గేసుకుని అందులో ఉండనని చెప్తాడు. ఒంటరిగా ఉండటానికి భయపడిన అమృతం సుందరం ఒక తాడును కట్టుకుని పడుకుంటారు. అర్ధరాత్రి టాయిలెట్ కోసం బయటకు వెళ్తే వీళ్ళకి ఆ దయ్యం కనిపిస్తుంది. పరిగెత్తికెళ్ళి ముగ్గులో నిలబడతారు. ఏంటయ్యా రిపేర్ కంప్లీట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నారు? మీరు రిపేర్ చేయించినా మేము ఇక్కడ ఉండడానికి ప్రిపేర్డ్గా లేవు. మీరు ఇంటికి రెంట్ పెంచకపోయినా మీ దెయ్యం మా బాడీస్ రెంట్కి తీసుకునేలా ఉంది. ఆ దెయ్యం వెళ్ళిపోయక చెప్పండి, మళ్ళీ వచ్చి మొత్తం సామాన్ అంతా తీసుకుపోతాం. రారా వస్తాం. దెయ్యం వెళ్ళిపోయాక మీరు జాగ్రత్త పోనీవయ్య. హలో, నేను అప్పాజీని. అప్పాజీ గారు చెప్పండి. సార్, ఇల్లు ఖాళీ చేయించేశాను, మీరు ఎప్పుడొస్తే అప్పుడు రెడీ. ఖాళీ ఎక్కడైందండి? ఇంట్లో దెయ్యం దట కదా, ఆ చావు కంపలోకి మీరు చచ్చినా రావండి. ఈ టైంలో సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఓన్లే నా దగ్గర ఒక తాళా ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే రోడ్డు మీద ఉండాల్సి వచ్చేది. జైల్ స్మెల్ పోవటకు ఫ్రెష్గా స్నానం చేసేస్తున్నావు, ఇక్కడే ఉండు. అమృతం, రే అమృతం, అమృతం, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారబ్బా? చాలా ఉంచితనే, ఏమైందబ్బా?
స్నానం చేస్తును. అయ్యే మురుగా, షబ్బా, హాయిగా రిలాక్స్ అవుదామంటే ఈ పవర్ కట్ ఒకటి. అమృతని ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తుంది. అమ్ము దగ్గరకు వస్తుంది. హలో, ఒరే అమృతం, ఎక్కడున్నావు? నేను సర్వాడు. నువ్వా సర్వం? ఎక్కడున్నావురా? సరిగ్గా వినిపించట్లేదు, సిగ్నల్ క్లియర్గా లేనట్టుంది. నువ్వు లైన్లో ఉండు, నేను బయటకు వచ్చి మాట్లాడతా. ఇప్పుడు చెప్పు, ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను సర్వాడు. అబ్బా, ఇప్పుడు స్పష్టంగా డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టే వినపడుతోంది. వినపడును, ఇటు తిరిగితే కనపడును కూడా సర్వాడు. ఎటురా? ఇటు దెయ్యం వచ్చు వైపు. దెయ్యమా? ఈ రోజుకి డ్యూటీ ఎండ్. వీళ్ళు సామాను కోసం వచ్చినట్టున్నారు. దెయ్యం లేదని ధైర్యం చెప్పి ఎలాగైనా సరే ఇక్కడే ఉంచాలి. అమృతం, అమృతం, వీళ్ళు ఎప్పుడొచ్చారు? కొంపదీసి పోయారా? అమ్మో సర్వడు, దెయ్యం, దెయ్యం. దెయ్యం కాదు నేను. ఏంటయ్యా మీరిద్దరు పొద్దున్నే భయపెడుతున్నారు? మీరు పొద్దున్న మాత్రమే భయపెడితే మేము రాత్రి అంతా భయపడతానే ఉంటాం సర్వాడు. ఇప్పుడు అర్థమైంది అమృతం ఎందుకు లేడు. ఆ దెయ్యం మాయం చేసి ఉంటుంది. దెయ్యం ఏమిటి? అదే సర్వాడు, రాత్రి వచ్చింది దెయ్యం. తెల్లచీర, నల్లకళ్ళు, చేతులు కొవ్వొత్తి. ఇది రావడం మానేలేదా? దెయ్యం కాదు, నటి. ఓ వారం రోజులు ఇలాగే కంటిన్యూ చేయి, దెబ్బకే వాళ్ళు బేచాణ అయితేస్తారు. వారమేం కర్మ, నెల రోజులు కంటిన్యూ చేస్తాను, ఫుల్ పేమెంట్ ఇస్తే. ఇదిగో 1 వీక్ పేమెంట్. వీక్ అంతా వచ్చేలా ఉంది, ఈరోజే మానేయమని చెప్పాలి. మీరేదో హర్రర్ సినిమా చూసి కలగనుంటారు, ఈ రోజులు దెయ్యాలేంటయ్యా? కల్లో దెయ్యం నిజం ఫోన్ కూడా ఇస్తున్నా సార్వాడు. అమృతం సార్వాడు ఫోన్ మోగినప్పుడు దెయ్యమే తీసుకొచ్చి నాకిచ్చింది. అది దెయ్యం కాదురా, నీ పియ్య అయి ఉంటుంది. తన డ్యూటీ అయిపోయిందని నీకిచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. అదే స్మోక్. ఇంటిని ఇంకా రా స్మోక్ వదల్లేదు, అందుకే కొత్త మందు కనిపెట్టాను. ఏడి అమృతరావు, దెయ్యానికి భయపడకండి, ఇదిగో మందు. దీన్ని ఇలా కొడితే దెయ్యం పారిపోతుంది. నేను దోమని కాదు, దెయ్యాన్ని కాదు మాయమైపోవడానికి సాచి కొట్టానంటే నువ్వు మాయమైపోతావు. ఏంటి వద్దా, మీ ప్రాణాలతో పోలిస్తే చాలా చీప్. లేకపోతే కక్కుర్తి పడకండి, ప్రాణాలే పోతాయి. కాస్త ఎక్కువే వాడండి. రీఫిల్ ఖర్చు 450 రూపాయలు మాత్రమే. అవసరమైతే ఆర్డర్ చేయండి, వెంటనే తెస్తా. ఫోన్ నెంబర్. మీరేమిటి ఆ పిచ్చోడు మాటలు నమ్మి నిజంగానే దెయ్యం ఉందనుకుంటున్నారా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను.
భూతం గాన్. అన్ని రకముల దెయ్యములు పిశాచములు భూతములను నివారించును. ఏయ్ ఇదిగో, నీకు రిపీట్ పెర్ఫార్మెన్స్ ఉందని ఎవడు చెప్పాడు? సింగిల్ అపిరెన్స్కే కదా డబ్బులిచ్చింది. ఇంకోసారి మళ్ళీ ఇక్కడ కనిపించావో పురుగుల మందులో ముంచి చంపేస్తాను. మీ వ్యాపారం మీది, నా వ్యాపారం నాది. నా ఆట ఆపాలని చూశారో, మీ ఆట మొత్తానికి ముగించేస్తా. జాగ్రత్త. రేయ్ హోమ్ జలక్. అసలు దెయ్యాన్నే ఆపేస్తే నువ్వెక్కడాడతావు? పొరపాటున సెల్ ఫోన్ అక్కడ మర్చిపోయి వచ్చాం. ఇప్పుడు ఆ దెయ్యం ఆ ఇల్లు వదిలిందో లేదో కనుక్కోడానికైనా మళ్ళీ అప్పాజిని కలవక తప్పడం లేదు. హైదరాబాద్ ఎప్పుడనుకోవాలి షూటింగ్లు కట్టరా చూసినావా అని అడుగుతున్నారు. నువ్వు ఎలాగా చూపి ఓసారి చూసి వస్తాను సారు. కాదురా ఇప్పుడు మనకు అంత తప్పురా. లేడీ ఆర్టిస్టులు ఎంత ఓవర్గా మేకప్ చేసుకున్న వాళ్ళని రాక్షసి దెయ్యం అనకూడదు. కాదారు అది రాసిపోక దైవే, మళ్ళీ పగబట్టి చెట్టొద్దా, మన ఎంట పడిపోతాను. అది ఎక్కడ నసా ఆమె దేవేంట్రా, తెల్ల చీర కట్టుకోలేదు కదా. కడతారు ఈ లెక్కని తెల్ల చీర కట్టుకుని ప్రతి ఆరు దెయ్యం అయిపోతుందట. నా కళ్ళతో నేను చూసినానంత నమ్మడేటీనా సారు. పగటిపూట ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతుంది ఏమై దెయ్యో, నాకు భయం వేస్తుంది బాబోయ్. ఇంకేది వదిలిపెట్టదు. ఎవరు నువ్వు? నేను నేను దయ్యాన్ని. కథ బాగుంది, ఇదే పోలీస్ స్టేషన్లో చెప్తావా? కథ నాది కాదు, అప్పాజీ గారిది. నేను కేవలం నటిని. మీతో ఆ ఇల్లు ఖాళీ చేయించడానికే అప్పాజీ గారు నాతో ఆ వేషం వేయించారు. మీరెళ్లారో లేదో అప్పుడే ఇంట్లో ఇద్దరిని దింపేశారు. ఇక నా పాత్ర ముగిస్తారనుకుంటా. లేదు, నీ పాత్ర పెరుగుతుంది. నేను పెంచుతున్నాను, ఎందుకంటే ఇప్పట్నుంచి నేను దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరినే కాదు, అప్పాజీని కూడా భయపెట్టాలి. ఇదిగమ్మా జ్యూస్ తాగు. మా మమ్మీ. ఈమె కూడా నటేనా? వెళ్ళి కొవ్వెత్తి పట్టరా. ఎవరండి? నా పేరు అప్పాజీ అండి. నీలిముందా? నీలిమా రండి. ఈమె అది
నా ఒక్కగాని ఒక్క కూతురు నీలిమ. ఐదేళ్ల క్రితమే పోయింది. మరేమే? ఎవరు? ఇదిగో మీ అమ్మాయి నీలిమ. ఎవరు కనిపించట్లేదే. చెప్పాను కదండి, వేషాల కోసం ట్రై చేసి నిరాశతో 5 ఏళ్ల క్రితమే ఊరేసుకుంది. అప్పుడప్పుడు చెప్తుండేవారు, ఎవరికైనా వేషాలు అవసరమయ్యేటప్పుడు కనిపించేదట. ఇప్పుడు మీకేమైనా కనిపిస్తుందా? మీరేమైనా వేషం ఇస్తానన్నారా? అమ్మా నీలిమ, నాకు ఒక్కసారి కనిపించమ్మా, నేను వేషం ఇస్తానమ్మా. అమ్మకి ఒక్కసారి కనిపించమ్మా, నీకెన్ని వేషాలు కావాలంటే అన్ని వేషాలు ఇస్తానమ్మా. నేను దెయ్యానికే దెయ్యం వేషం ఇవ్వడం ఏమిటి? ఆ దెయ్యం నేను దెయ్యాన్ని కాదు నటిని అనడం ఏమిటి? తనకి నేను డబ్బులు ఇవ్వడం ఏమిటి? మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు, నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ గేమ్. మనకి గ్లోబల్ వార్ భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు కోలీ. మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోల్, ఇంటి మార్చేద్దాము ఏడుపు కొట్టు ప్రోగ్రామ్. వార్తల్లో హెడ్లైన్స్ మనకొచ్చి జిలిపి కష్టాలు, అయోడిన్తో అయిపోయే గాయాలే మనకు గంటాలు. చూసింది అనుకోవో ట్రబులు, హలో హౌ డు యూ డు అని అంటోంది అంతే నీ లెవెలు. ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా? తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా? కాలైనా రాదయ్యా నీ దసలే ఇరుకు అద్దిల్లు, కాలైనా పెడుతుందా నీ ఇంట్లో వెను తుఫాన్ అసలు. రే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఎదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. రెంటు రెంటు ఎట్సట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు, నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ గేమ్. మనకి గ్లోబల్ వార్.
అప్పాజీకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమృతులాస్ బిల్డింగ్ నెలకు 100,000 రూపాయలు రెంట్ ఇస్తానని ఆఫర్ ఇవ్వడంతో ఎలాగైనా అమృత వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగా దయ్యం ఐడియా వస్తుంది అప్పాజీకి. ఒక లేడీ యాక్టర్ని దయ్యంగా నటింపచేసి అమృతం సుందరం భయపెట్టి ఇల్లు ఖాళీ చేసి పారిపోయేలా చేస్తాడు. ఇల్లు ఖాళీ అనే విషయం సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పగా ఆ ఇంట్లో దయ్యం ఉందని, దిగటం కుదరదని నిరాకరిస్తాడు. అదే రాత్రి జైలు నుండి సర్వం ఊరు నుండి ఆంజనేయులు అమృతులాస్కి వస్తారు. తన డ్యూటీలో భాగంగా దయ్యం ఇద్దరిని భయపెడుతుంది. రోడ్లపై తిరుగుతున్న అమృతం సుందరంకు దయ్యంగా నటించిన యాక్టర్ కనబడుతుంది. అమృతం ఆరాతీయగా అప్పాజీ తనతో దయ్యం వేషం వేయించాడని, మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించి వేరే వారిని ఇంట్లో దించేశాడని చెప్తుంది. అమృతం ఆ యాక్టర్తో ఆ వేషం కంటిన్యూ చేయించి ఇంట్లో కొత్తగా దిగారనుకున్న అంజీ సర్వంతో పాటు అప్పాజీని కూడా భయపెట్టిస్తాడు. నేను దెయ్యానికే దెయ్యం వేషం ఇవ్వడమేమిటి? ఆ దెయ్యం నేను దెయ్యాన్ని కాదు నటిని అనడమేమిటి? తనకి నేను డబ్బులు ఇవ్వడమేమిటి? నాగ్గాదయ్యా, ఆ దెయ్యానికి గొట్టు నిజంగా నువ్వు మాంత్రికుడు అయితే. ఏంటి, నిజంగానే దెయ్యం ఉందా? ఉండడమేమిటి వెంటాడుతుంటే? అదిగో, నువ్వు అలాగే ఉండు, దాని సంగతి నేను చూస్తా. భూమ్ జల భూమ్ జల. భూమ్ జల భూమ్ భూమ్ జలక్ ధూమ్ ధూమ్ ధడక్. నీ దొంగ మంత్రాలకి కూరగాయలకి పారిపోయే నకిలీ దయ్యం కాదది, పక్కా ఒరిజినల్. పక్కా కాకపోయినా నేను మాంత్రికుణ్ణే, కాకపోతే ఇన్ ట్రైనింగ్. ఏ మాంత్రికుడు మాంత్రికుడు వేషం వేయకూడదా? మీ నాటకం కోసం లేని దయ్యాన్ని ఉందని చెప్పాను, మీకోసం ఇప్పుడు ఉన్న దయ్యాన్ని లేకుండా చేయాలి, అంతేగా. నిజంగానే అలాంటి మార్గం ఉందంటావా? ఉంది, మా గురువుగారి దగ్గర. ఆయన మహామాంత్రికుడు, మా ప్రిన్సిపాల్. స్కూల్కా? కాదు, యూనివర్సిటీకి. నాలాగా ట్రైనింగ్లో చాలా మంది మాంత్రికులు ఉన్నారు, రండి ఆయన దగ్గరే తీసుకెళ్తాను. రాత్రి అయిందంటే మళ్ళా ఆ దయ్యం వచ్చేస్తుంది. చాలా తెలివిగా మన స్ప్రే పట్టుకుపోయింది. నువ్వు ఆ మాంత్రికుడు ఎక్కడున్నా వెతికి ఒక స్ప్రే 4 రీఫిల్స్ పట్టుకొచ్చాయి. ఇంతలో నేను అమృతం ఏమయ్యాడో కనిపెడతాను. వాడు దొరికాడంటే వెంటనే ఈ భూతాల ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. బట్టలు సర్దుకుని ఎలా పొందురా సార్? వాడు ఈ హడావిడిలో నీ అతి తెలివి గురించి మర్చిపోయాను. వెంటనే వెళ్ళి ఆ డబ్బాలు పట్టరా, అవసరమైతే నీ బట్టలు నేను సర్ది పెడతాను. అలాగే సార్. వాడు బాత్రూంలో ఉన్న నా చెడ్డి కూడా పెట్టడం మర్చిపోకండి. మీరు భద్రం సార్. వాడు మీరిక్కడే ఉండండి, గురువుగారికి విషయం చెప్పొస్తాను. గురువుగారు తంత్రపూజకి సిద్ధం చేస్తున్నారు, ప్రారంభానికి ముందు పిలుపొస్తుంది. మరి నువ్వుండవా? మీకోసం గురువుగారు ఇంకో కమిట్మెంట్ వదులుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని రక్షించడానికి ఆయనే ఈ పూజ చేయాలి, అందుకని నన్ను అక్కడికి పంపిస్తున్నారు. అసలే గురువుగారు ముక్కోపి, మీరు డబ్బుల దగ్గర కకుర్తుపడిపోయి ఆయన అవమానించకండి. ఉన్నదయానికి తోడు ఇంకో రెండింటిని ఉసుగొలుపుతారు. Thank you.
అప్పాజీ లోపలికి రానాయనా. తలుపు మూసా, ముగ్గులో కూర్చో. కూర్చో. రాసుకో నాయనా, మొత్తం మొహానికి నాయనా. ముగ్గులో 1,000 రూపాయలు, చేతిలో 1,000 రూపాయలు పెట్టినాయనా. మీరు డబ్బుల దగ్గర కకుర్తి పడిపోయి ఆయన అవమానించకండి. ఉన్నదేయానికి తోడుకో, రెండింటిని ఉసుగొలుపుతారు. ఇప్పుడు నీ చేయి చాప నాయనా, అలాగే ఉంచు, కర్పూరం పెడతా. హారతివు, ఇంకో 1,000 రూపాయలు అక్కడ పెట్టు. చేయి చాపు. చేతులు చాపి ఒంటి కాలు మీద నిలబడు. నోరు తెరు, జాగ్రత్త, అవి కింద పడకూడదు. అది కూడా జాగ్రత్త. మళ్ళీ డబ్బా కాదు, నీ వల్ల కాదు, ఈ పూజకు బదులు నా శక్తినే నీకివ్వాల్సి వస్తుంది. చేయి చాపు. ఏ దెయ్యం వచ్చినా వీటితో కొట్టు, చస్తుంది. కళ్ళకద్దుకొని కాళ్ళకు నమస్కారం పెట్టుకుని వెళ్ళు. నేను సర్వంగాన్ని పంపించి గంట పైన అయింది, ఏమేడో ఏంటో. అప్పుడే వచ్చేసిందేంటి, మన దగ్గర మందు లేదని తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అయినా ఈ దెయ్యాలు చాలా చిత్రమైనవి. అర్ధరాత్రి ఒంటరిగా వచ్చింది, పగలేమో బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చుకుంది. మా సారు నువ్విక్కడ ఎలా భయపెట్టేస్తావో చూసి వెళ్ళిపోరామన్నారు. పనిలో పని ఇక్కడ మా సార్ మర్చిపోయిన సెల్ ఫోను తెచ్చిమన్నాడు. అలాగే, అయితే నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్ళి కాస్త అప్పాజీ గారిని భయపెట్టొస్తాను. అమ్మో, ఈసారి మగదయ్యాన్ని పంపిస్తోంది. ఈ సర్వంగడు డబ్బాలు తెచ్చేలోగా నేను ఏదో విధంగా తప్పించుకోవాలి. లేరే, అప్పుడే పారిపోయినారా? సరేలే, సెల్ ఫోన్ అన్న ఎత్తుకుందాం.
హలో, మీరు లోపల దాక్కుంటే దాగున్నారు కానీ. బాబు మా సెల్ ఫోన్ మాకిచ్చి అయ్యా. దెయ్యం అమృతం సెల్ ఇచ్చేయమంటా ఉందేంటి? కొంపదీసి ఈ సెల్ దెయ్యాందేనా? ఆ సర్వంగాడు అనవసరంగా దెయ్యం దగ్గర నుంచి సెల్ తీసుకున్నాడు. రాన్రాని సుందరంగాడు సర్వంగాడులా తయారవుతున్నాడు. ఫోన్ తీసుకురారంటే తీసుకురాలేదు, ఎక్కడ చచ్చాడు ఏంటో. బాబు నీకు పుణ్యం ఉంటుందిరా, నువ్వు కావాల్సినంతసేపు గదిలో ఉండు. ఆ సెల్ ఫోన్ కోసం ఇంత బయటికి దోసిరా, మా సార్ ఎదురు చూస్తుండు. సుందరం, నా సెల్ ఫోన్ ఎదురా. అప్పుడు పట్టిపోయి తలుపిచ్చినాడు సారు. అడేవడం మా సెట్ దొంగలా ఉన్నాడు. అప్పాజీకి సరిపడ్డ టెనెంట్ దొరికినట్టున్నాడు. ఇంతకీ ఎలా ఉన్నాడేంటి? చాలా భయంగా ఉన్నాడు సారు. నన్ను చూసి పారిపోయాడు. నిన్ను చూసి భయపడ్డా? అయితే ఇంకాస్త ఆడిద్దాం పద. మొత్తం దెయ్యాలు గుంపే వచ్చేసినట్టుంది. రే సర్వో, ఎక్కడ ఉన్నారా? ఏమైపోయావు? నీకోసమే వెతుకుతున్నాను. మర్యాదగా నా డబ్బు నాకు తిరిగిచ్చేసి నన్ను వదిలేస్తావా? చంపెయ్యమంటావా? చంపు, ఇంకోసారి చేస్తాను. ఈ గురువు కూడా దొంగ గురువు. లోపల ఉన్నది ఎవడో కానీ ఈ జీవితంలో మళ్ళీ అమృత విలాస్ జోలికి రాడరా. అమృతం, నువ్వెక్కడున్నావా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆ దెయ్యం నన్ను వెంటాడుతున్నాయా? నువ్వే ఏదో ఒకటి చేయాలి. నన్నేం చేయమంటారు సార్? ఈ దెయ్యం బాధ భరించలేకే కదా ఎక్కడి నుంచి పారిపోయింది. ఏదో కొంచెం ధైర్యం కొడగట్టుకుని సామాన్లు సర్దుకుపోదామని వచ్చాం. ఇంకొంచెం ధైర్యం కూడా తీసుకుని ఇక్కడే ఉండిపోండి. అమ్మో, నాలో అంత ధైర్యం లేదు. అయినా మీరు ఇల్లు ఇంకెవరికి అతికిచ్చేశారుగా? నేనా? నేను ఇంకొకరికి రెంట్కి అతికిస్తానయ్యా. ఇవ్వాలనుకున్న అగ్రిమెంట్ నీ పేరు మీద ఉంది కదా. మాకొద్దండి, కావాలంటే అగ్రిమెంట్ చింపేసి ఇంకెవరికి ఎన్నించుకోండి. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అమృతం? మన ఇన్ని సంవత్సరాల అనుబంధం ఏమైపోతుంది? ఇది అనుబంధం కాదు, దుర్బంధం. మీ ఫైన్లు రెంట్లు కట్టుకుంటూ బతుకుతున్న బందీలం. మీరు నా పాత తప్పులను లెక్కేసి నన్ను దండించకండి అయ్యా. ఇక నుంచి చూడండి, మీకే లోటు రాకుండా చూసుకుంటాను. సర్వం బిజీగా ఉంటే నేనే సర్వింగ్ చేస్తాను, ఆంజనేయం లేకుంటే నేనే పెసరట్లు వేసి అందిస్తాను. మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను. ఏ కన్న తండ్రి అయినా తన పిల్లల్ని దెయ్యం ఇంట్లో వదిలిపెట్టి వెళ్తాడా? మీరే ఆ దెయ్యంతో ఉండండి, మేము వెళ్ళిపోతాం. లేదు లేదు, ఇది మీ ఇల్లు, మీరే ఉండాలి. మేము ఉండాలంటే మేమే ఉండొచ్చు, కాకపోతే మాతో పాటు ఈ దెయ్యం కూడా ఇక్కడ ఉంటుంది కదా. దీంతో పాటు కలిసి ఉండాలంటే పాత అగ్రిమెంట్ చల్లదు, మళ్ళీ ఫ్రెష్గా కొత్త అగ్రిమెంట్ రాసుకోవాల్సిందే. రాసుకోండి, మీకెంత కాలానికి కావాలంటే అంతకాలానికి రాసుకోండి. కాలమే కాదు, మాకు కావాల్సినవన్నీ కావాల్సినట్టు రాస్తేనే మేము ఇక్కడ ఉంటాం. ఎలా కావాలి? ఇక్కడ నుంచి నో ఫ్రీ పెసరట్టు. రెంట్ ప్రతి సంవత్సరం 15% తగ్గుతూ రావాలి. తగ్గాల? తప్పుతుందా? మీ ఇష్టం. అంతేకాదు, మీరు మాకు ప్రతి నెల
టిఏడిఎల్ కట్టాలి. టిఏడిఎలా? అవును, టెర్రర్ ఎలవెన్స్, దెయ్యం ఎలవెన్స్. ముందు మీ దగ్గర ఉన్న పాత అగ్రిమెంట్స్ తీసుకురండి, వాటిని చించేసి మళ్ళీ కొత్త అగ్రిమెంట్స్ రాసుకుందాం. సౌండ్ సీన్ రావట్లేదు, దెయ్యాలు వెళ్ళిపోయినట్టున్నాయి. అప్పాజీ ఇంకా రాడేంట్రా? వస్తాడు సార్, ఎడబోతాడు. లేట్ అవుతుంది కొద్ది టెన్షన్ వచ్చేస్తుంది. వీళ్ళేంటి దెయ్యం బాయ్ ఫ్రెండ్ని పక్కనే పెట్టుకుని మాట్లాడుతున్నారు? అరే, వాళ్ళకి కనిపించట్లేదా? ఇక్కడి నుంచి మీ పాత అగ్రిమెంట్ చెల్లదప్పాజీ గారు. ఈరోజు నుంచి ఈ కొత్త అగ్రిమెంట్ అమల్లోకి వస్తుంది. ఒరే అమృతం, దెయ్యాల కొంపలో ఉండటానికి కొత్త అగ్రిమెంట్ ఏంట్రా? యూఆర్ డూయింగ్ మిస్టేక్. ఇప్పుడు మీరు సంతకం పెట్టండి. ఇప్పుడు సాక్షి సంతకం కూడా కావాలి కదా. సంతకం పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండు. పర్వాలేదండి, దెయ్యాలు కూడా విట్నెస్ ఉండొచ్చు సంతకం పెట్టడం వస్తే. హలో, షూటింగా? ఒక్క నిమిషం సార్, నా పని అయిపోయింది కదా, ఇక నేను వెళ్ళొచ్చా? సరే. వస్తున్నాను. రెండప్పాజీ గారు, అలా భయపడతానేంటి? మీరు క్రియేట్ చేసిన దెయ్యమే కదా. సుందరం, అప్పాజీ గారికి వేడి వేడి ఫ్రీ లాస్ట్ పెసరెట్ తీసుకురా, పాపం చాలా టెన్షన్లో ఉన్నారు. అప్పాజీ గారు, డ్రామా లేయించడం మీకే కాదు మాకు వచ్చు. అప్పాజీ గారు, ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏడాదికి రెంట్ 15% తగ్గించడానికి ఒప్పుకుంటున్నట్టు సంతకం పెట్టారు. ఇలా చూసుకుంటూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత మీరే నాకు ఎదురు రెంట్ పే చేయాల్సి వస్తుంది. అందుకే అన్నారు తెలుసుకోమని. అగ్రిమెంట్ 2 కాపీలు ఉంటాయి, దీని మీద సంతకం పెట్టారు, దీన్ని ఎందుకు వదిలేశారు? చూశావా ఈ దెయ్యాన్ని? ఇదే కాదు, ఇంకా చాలా దెయ్యాలున్నాయి. ఈ రాత్రికి మనల్ని బతకనివ్వు, నిన్ను రక్షించడానికి రా ఈ పని. వాళ్ళు కాదురా, నువ్వేరా నా పాలిట దెయ్యానివి. పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. కరెంటు రెంటు ఎట్సట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు, నైట్ అంతా
తో మల్తో ఫైటింగ్ గేమ్ మనకి గ్లోబల్ వార్ భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు కోలీ.